అంటే ఎన్నో సినిమాలు చేశాడు. సో మంచి విజయపదంలో ఉన్నారు తండ్రి కొడుకులు. సో ఎట్లా మరి ఇంత పేలవంగా ఇలాంటి స్క్రీన్ ప్లేని అంటే ఏ కోణంలో దీన్ని చూస్ చేసుకొని ఉంటారు? ఒకవేళ ఒకవేళ అనిల్ రావు ఇప్పుడు చెప్పినప్పటికీ వీళ్ళకు ఒక ఇమాజిన్ ఉంటుంది కదా, మనము థియేటర్లో ప్రేక్షకులను కట్టి పడేస్తామా లేదని ఒక ఇమాజిన్ మిస్ అయ్యారనుకోవచ్చా? అంటే డైరెక్టర్లను నమ్ముతారండి ఒక్కొక్కసారి. అంటే ఇలాంటి అనుభవాలు చిరంజీవికి ఇది కొత్త ఏం కాదు, గతంలో ఇలాంటి డిజాస్టర్లు చాలా చూశాడు ఆయన. ఒకసారి చరిత్రలో వెనక్కి వెడితే కిరాతకుడు అని ఒక సినిమా చేశాడు ఆయన, చాలా కొత్త సబ్జెక్టు, చాలా అంటే అప్పటికి మాఫియా కథలతో పెద్దగా సినిమాలు రాలేదు తెలుగులో, కాబట్టి స్మగ్లింగు ఆ జానర్లో చాలా హైటెక్లో తీయొచ్చు, సినిమా బాగుంటుందని అనుకున్నాడు ఆయన. కానీ కరెక్ట్గా వారం రోజులు ఆడింది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, జనాలు ఎవరూ పట్టించుకోలేదు దాన్ని. అలాగే హీరో అని ఒక సినిమా రైటర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ అనే సినిమా ఇన్స్పిరేషన్తో తీశారు తెలుగులో, విజయబాబుని డైరెక్టరు, అల్లు అరవింద్ గారే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, అది వారం మించి ఆడలేదు సినిమా. ఇలాంటి డిజాస్టర్లు ఇది కొత్త ఏం కాదు, అంటే కొత్తగా ఉంటుంది ఆడియన్స్కి డెఫినెట్గా. ఇది వేట సినిమా కూడా అలాగే అయింది కదా, వేట సినిమా ఖైదీ కంటే బెటర్గా తీద్దామని తీశారు, అది కనెక్ట్ కాల జనాలకి. అంటే వాళ్ళు వినేటప్పుడు వాళ్ళు విజువలైజ్ చేసుకునేటప్పుడు ఎక్కడో పీపుల్ని వదిలేస్తున్నారు, పబ్లిక్ దీన్ని ఎట్లా చూస్తుంది అనే విషయాన్ని ఒక్కొక్కసారి వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. జనాలు చూడటానికి సిద్ధంగా ఉంటారు కొన్ని సబ్జెక్టులు, అవి జనం చూడరని వీళ్ళే ముందు బ్రాండ్ చేసేస్తారు. ఇలాంటి దుర్మార్గమైన బుల్డోజింగ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఇందులో ఒక నక్సలైట్ అయినా ఒక ఇంకో నక్సలైట్ దళ సభ్యుడికి పెళ్ళి అవుతూ ఉంటుంది, ఆ పెళ్లిలో ఒక ఐటమ్ సాంగ్ పెట్టేశారు. మరి ఆయనకి ఎవరు ఇన్పుట్ ఇచ్చారో అది ఆ భగవంతుడికి ఆయనకి తెలియాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం, కమర్షియల్ కావచ్చు, కమర్షియల్ అయినప్పటికీ కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు ఇంకొక చోట పెట్టుకోవచ్చు. ఇప్పుడు మా కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవాడు పాత రోజుల్లో, ఆయన చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టరు, ఆయనకు కొన్ని పద్ధతులు ఉండేవి, కొన్ని కొంత సీరియస్గానే వెళ్ళేవాడు. అసలు ఇది చాలా దుర్మార్గంగా అడ్డగోలుగా వెళ్ళిపోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి సినిమాలో. కాబట్టి అంటే ధర్మం గురించి ధర్మం గురించి చెప్పాలని మాట్లాడుతుంది తరచు, ఆ ధర్మం ఏంటో చెప్పడు సినిమా మొత్తం మీద. ధర్మం అనగా ఏమి అనేది ఎక్కడా కూడా చెప్పడు, కానీ ధర్మం తెలుసుకోవాలనే మాట రిపీటెడ్గా ఉంటుంది సినిమాలో. ఏ ధర్మాన్ని నువ్వు చెప్తున్నావు అనేది క్లారిటీ ఉండదు. ఆ ఊరికే ధర్మస్థలి అని పేరు పెట్టేశారు. అక్కడ ధర్మం ఏమిటి అనే విషయం ఒక చిన్న వాయిస్ ఓవరో లేకపోతే కన్వర్జేషన్లోనో ఉండాలి కదా, ఆ క్లారిటీ ఏం లేదు సినిమాలో. ఒకవేళ కొరటాల సేవ రాసుకుని మర్చిపోయేలా చేయటం అనేది నా ఉద్దేశం, నా అనుమానం. ఆ పరిస్థితిలో చాలా గందరగోళంగా సినిమా తీశారు, సినిమా బయటకు వదిలేరు, ఆడియన్స్కి దాదాపు కన్ఫ్యూజన్ స్టేట్లో బయటకు వస్తున్నారు థియేటర్లోంచి. బాగా డిసప్పాయింట్ చేసినట్టేనా? డిసప్పాయింట్ చేసినట్టే అంటే డ్యాన్సులు ఇలాంటివి ఆయన చేయగలడు, ఆయన మంచి డ్యాన్సులు చేశాడు, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి చాలా, అంటే టెక్నికల్గా అందరూ బాగా పనిచేశారు సినిమాలో. ఒక సన్నివేశం చిరంజీవి దాదాపు 20 ఏళ్ల క్రితం కనిపించే సీన్ ఒకటి ఉంటుంది సినిమాలో, ఆ సీన్ చాలా అద్భుతంగా తీశారు. అంటే ఆయన ఫేస్ని చాలా డీటెయిల్డ్గా వర్క్ చేసి ఆ రోజుల్లో చిరంజీవి ఎలా ఉంటాడో దానికి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంటే శివాజీ సినిమాలో రజనీకాంత్కి చేసినట్టుగా దానికంటే చాలా బెటర్గా చేశారు ఇందులో. అంత టెక్నికల్గా అంత గొప్పగాను సినిమా ఉంది, కానీ దాన్ని నడిపే కథ లేదు, దాని అది ప్రాబ్లం.